గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి సమాచారమే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖజానా శాఖకి శాఖ అయితే ఇచ్చింది కేంద్రం ఉద్యోగులకి శుభవార్త అని చెప్పి చూస్తుంటాం. ముఖ్యంగా మన ఉద్యోగులకు సంబంధించి బిల్లులు చాలా వరకు ఈ యొక్క ఖజానా శాఖలో పెండింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడొచ్చు, బకాయిల చెల్లింపు ఏపీ ట్రెజరీ శాఖకి శాఖ అని చెప్పి. సో బకాయిల చెల్లింపు విషయంలో ఆలస్యం చేయొద్దు అంటూ మనకి ముఖ్యంగా ఉద్యోగస్తుల బిల్లులకు సంబంధించి, అదేవిధంగా కొన్ని ముఖ్యంగా సోలార్ సంస్థ కూడా మనకి చాలా వరకు పెండింగ్ అయితే పెట్టింది ఖజానా శాఖ. సో ఆ విషయంలో కూడా ఇక్కడ ఆలస్యం చేయకూడదు అని చెప్పి కేంద్రం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు, కేంద్ర ఇంధన శాఖను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే ఖజానా శాఖకు అయితే మనకి కేంద్రం అయితే ఇచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 457 కోట్లు చెల్లించాల్సి ఉంది ఈ యొక్క సోలార్ సంస్థకు సంబంధించి. మనకి రాష్ట్ర ఖజానా నుంచి వసూలు చేయాలని చెప్పి కేంద్రం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్. సో మొత్తంగా సో ఈ యొక్క సోలార్ ఎనర్జీ కార్పొరేషన్కి సంబంధించి కూడా డబ్బుల యొక్క ముఖ్యంగా బకాయిల చెల్లింపులో ఆలస్యం చేసిన ఖజానా శాఖకి, అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఆలస్యం అవుతున్న బిల్లులకు సంబంధించి సక్రమంగా మనకి ఉద్యోగస్తులకి అదేవిధంగా అందించాల్సిన అన్ని బకాయిలను కూడా సక్రమంగా చెల్లించాలి అని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో మనకి ఖజానా శాఖకి ఇది ఒక శాఖ అది చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, ఆర్బీఐకి రాసిన లేఖలో స్పష్టం చేసింది అని చెప్పి ముఖ్యంగా మనకి సోలార్ సంస్థ కూడా ఈ యొక్క బదలాయింపుకు సంబంధించి కేంద్రం ఆర్బీఐకి లేఖ అయితే రాసింది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.